అదే విధంగా వేదికలో ఉన్నటువంటి జిల్లా వికలాంగ సంస్థ అధ్యక్షుడు సోదరులు సాయి గారికి, మన మండల వికలాంగ అధ్యక్షుడు ఆటో సాయి గారికి, సన్నగ్రచారి గారికి, రాములు గారికి, వేదికలో ఉన్నటువంటి ఎంపీ ప్రెసిడెంట్లకు, డిప్యూటీ సభ్యులకు, వేదికపై ఉన్నటువంటి వికలాంగ సోదరి సోదరులకు, వేదిక ముందున్నటువంటి వికలాంగ సోదరి సోదరులకు, వచ్చినటువంటి పెద్దలకు, ఎండలకు, ఎంఆర్ఓలకు, ఇతర అధికారులకు, మీడియా మిత్రులకు, పాత్రికే మిత్రులకు అందరికీ ముందుగా నా యొక్క నమస్కారం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం. వికలాంగులు ఉన్నటువంటి వారికి ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తుందో దాన్ని బట్టి మీకు మీ బాధ్యత తీరుతాను. శ్రోతలు చాలా విధంగా చెప్పారు, కానీ భారతదేశంలో మంచిగా వినాలి. భారతదేశంలో వికలాంగులకు ఎక్కువ పెన్షన్ ఇచ్చేటువంటి రాష్ట్రం ఇక్కడ ఉంది అంటే అదొక తెలంగాణ రాష్ట్రం, ఎక్కడ లేదు. ఉదాహరణకు వికలాంగులకు అస్సాం మన తిరిగి రాష్ట్రం వస్తాం నెలకు 300 రూపాయలు, బీహార్ నెలకు 400 రూపాయలు, ఛత్తీస్గఢ్ నెలకు 500 రూపాయలు, గోవా నెలకు 1000 రూపాయలు. ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గుజరాత్లో 600 రూపాయలు, హర్యానా 2250 రూపాయలు, హిమాచల్ ప్రదేశ్ 1000 రూపాయలు, జార్ఖండ్ 1500 రూపాయలు, కర్ణాటక 600 రూపాయలు, కేరళ 1400 రూపాయలు, మధ్యప్రదేశ్ 600 రూపాయలు, మహారాష్ట్ర 1000 రూపాయలు, మణిపూర్ 300 రూపాయలు, మేఘాలయ 500 రూపాయలు, మిజోరాం 350 రూపాయలు, నాగాలాండ్ 300 రూపాయలు, ఒరిస్సా 500 రూపాయలు, పంజాబ్ 200 రూపాయలు, రాజస్థాన్ 250 రూపాయలు, సిక్కిం 2000 రూపాయలు, తమిళనాడు 1000 రూపాయలు, త్రిపుర 1000 రూపాయలు, ఉత్తరప్రదేశ్ 500 రూపాయలు, ఉత్తరాఖండ్ 1200 రూపాయలు, వెస్ట్ బెంగాల్ 1000 రూపాయలు. ఈరోజు తెలంగాణ 4010 రూపాయలు. ఎక్కడ 4010, ఎక్కడ 500, ఎక్కడ 1000 రూపాయలు, మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఈనాడు పెన్షన్ కు ఇస్తున్నటువంటి వారి సంఖ్య 5,07,600 మంది. రాష్ట్రం మొత్తం మీద 5,07,600. ఇంతవరకు నెలకు 3010 ఇస్తే ఒక్క నెలకు పెన్షన్ డబ్బు ఇచ్చేది 153 కోట్ల 10 లక్షలు.
ఇప్పుడు పెంచిన 1000 రూపాయలు అనుకుంటే నెలకు 203 కోట్ల 86 లక్షలు. ఇంత పెద్ద మొత్తంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రం ఇస్తలేడు. ఒకే ఒక తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి ఇస్తున్నారు. ఇంతకు స్థాయిలో చెప్పినట్టుగా ఎవరు అడగలేదు 3016 4016 ఏమని. ఆయన ఆలోచన చేసి వికలాంగుల ప్రతి రూపాయి కొంత మంచిగా ఉంటుంది అని ఎవరు అడగకుండా 1000 రూపాయలు తనంతట తానే పెట్టినటువంటి ఒకే ఒక మహానుభావుడు మన కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి. మన కాన్ఫరెన్స్ లో ఆ నిజామాబాద్ జిల్లా ఉన్నటువంటి 6 మండలాలు ఈ 3 మండలాల మున్సిపాలిటీ కట్టుకుని 4300 మంది కూర్చున్నాం మన కాన్ఫరెన్స్. దానికి గాను ఇక్కడ నెలకు 1.5 కోట్ల లక్షలు ఇస్తున్నాం. ఒక వాన్పడ కాన్సెప్ట్ అందరికీ 1.5 కోట్ల లక్షలు ఇస్తున్నాం నెలకు. ఇంత పెద్ద మొత్తంలో అయితే అప్పుడప్పుడు నాకు ఉన్నటువంటి అనుభవం మా నా బాధలు తెలుసుకోవాలి. ఒకనాడు పిల్లగాడు ఒక పోస్టు దొరుకుతుంది 25 ఏమిటి ఎక్కడ వచ్చిన అడిగింది ఆ ఎమ్మెల్యే పిల్లగాడు ఏమంటున్నంటే మా పోస్టు చదువుకోవడం సార్ వినబడే ఆయన అడిగింది. అప్పుడే కామరేట్ డాక్టర్ పోయింది ఇక్కడ చదువు వినబడి నేను పంపిస్తున్నా వాళ్ళకి రక్తపడికి ఏర్పడలేదు ఏమైనా కామెడి పోతారంటే తెలుగు ప్రజలు చెప్తాను కామెడి పోతానికి ప్రజలు లేదు సరే గరీబ్ వాళ్ళు చెప్పి పాలించి పంపించి కామెడి వినండి కామెడి వేడి ఆ డాక్టర్ పరీక్ష చేసుకున్నాడు ఆయన చేతిలో సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్ బెల్ వచ్చింది బెల్ ఆయన హలో అన్నాడు ఆ డాక్టర్ అన్నాడు నువ్వు చెవుడో అయితే బెల్ ఇట్లా పడిన పట్టుకో పట్టుకోండి పాలి ప్రతినిత్య మంచి దాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ప్రధానంగా చెప్పాలనుకున్నాను వాస్తవంగా వివరాలంటే బాగా ఇస్తాం డాక్టర్ సెల్ఫోన్ ఏం చెప్తాం తెలుగుతాం ఇంకొంతమంది వస్తాం బాధ చెప్పుకోవాలి ఇది మీకు ఒక్కరు కట్టబెట్టుకుని ముట్టుకుంటా ముట్టుకుంటా కాలు కొట్టబెట్టుకుంటాం అనుకుని ఎన్నో ఫోన్ చేసి చెప్తాం ముందు అవునైతే నిజంగా కూర్చోడానికి చెప్తాం ఇంటి కొనే కట్టబెట్టి పెట్టుకోవడం వినాలి నన్నైతే ఎంత ఇబ్బంది పెట్టారంటే వస్తారు తన మధ్య ఉంటాయి తనకు వాస్తవానికి ఇంత 10 మంది కాదు 100 మంది చెప్తారు వికలాంగులంటే వికలాంగులు ఇయ్యాల్సిందే వికలాంగుల దగ్గర వినామ వికలాంగులు వచ్చి మీకిచ్చే సొమ్ములు బాధ్యత మీకు వచ్చే సౌకర్యాలను ఒక దినాం సర్టిఫికేట్ ఇచ్చుకొని దొంగ సర్టిఫికేట్ ఇచ్చుకొని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఇది నేను ప్రతినిత్యం ఎదుర్కొనేటువంటి ఇబ్బంది గోధుమలుగా వస్తా నైన్కి కాబట్టి ఏదేమైనా ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఇంతకు సోదరు చెప్పినట్టుగా వికలాంగుని సకలాంగుని మీకు తెలియాలంటే అమ్మాయి గారిని అబ్బాయి గారు ఇంతకుముందు ప్రభుత్వం 50 వేలు ఇచ్చి
ఇంట్లో గౌరవం పెరగాలన్నా మీరెవరు కావాలన్నా